హిందూపురం నియోజకవర్గం విషయం, నెక్స్ట్ హిందూపూర్ పార్లమెంట్ చూసుకుంటే కనుక హిందూపూర్ పార్లమెంట్ కింద ఉన్న 7 స్థానాల్లో కూటమి ఎన్ని స్థానాలు గెలుస్తుంది, వైసీపీ ఎన్ని స్థానాలు గెలుస్తుందో చూస్తే కనుక కూటమి ఖచ్చితంగా గెలిచే స్థానాలు 4 డెఫినెట్ గా గెలుస్తాయి. వైఎస్ఆర్సీపీ గెలిచే స్థానాలు 2, నువ్వా నేనా అన్నట్లు ఉన్నది 1. ఆ 1 ఏంటంటే కదిరి. కదిరిలో 2 పార్టీలు బలంగా ఉన్నాయి, ఇద్దరు అభ్యర్థులు కూడా బలంగా ఉన్నారు, నువ్వా నేను అన్నట్లు ఉన్నారు. అక్కడ వైసీపీ గెలవచ్చు, కూటమి అభ్యర్థి గెలవచ్చు. అది ఎవరు గెలుస్తారనేది జూన్ 1 మన రిపోర్ట్ లో చూద్దాం. వైసీపీ గెలిచే స్థానాలు ఏంటంటే ఇక్కడ మడకశిర, మడకశిరలో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కూడా చాలా బలంగా ఉన్నారు. ఎంటైర్ స్టేట్ లో కాంగ్రెస్ ఈసారి గెలిస్తే మడకశిరలో గాని చీరాల్లో గాని గెలుస్తుందని మనం అంచనాలు వేసుకున్నాం. చీరాల్లో ఏంటంటే ఆమంచి కృష్ణమోహన్ గారు వైసీపీ టికెట్ రాకపోవడం వల్ల ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఆయన కూడా చాలా మంచి ఫైట్ ఇచ్చారు, కానీ అక్కడ కాంగ్రెస్ గెలిచే ఆశించినంత స్థాయిలో లేదు. ఇక్కడ మడకశిర కూడా కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది, కానీ ఆ హోరాహోరి ఫైట్ లో వైసీపీనే గెలుస్తుంది అక్కడ మడకశిరలో. బాలకృష్ణ గారి పరిస్థితి హిందూపురం, బాలకృష్ణ గారు ఇంకా గతంలో ఎట్లయితే గెలిచారో ఈసారి కూడా సేమ్ గెలవబోతున్నారు. ఆయన విజయానికి అయితే ఎటువంటి ఆటంకం లేదు. ఇక్కడ కూడా బాలకృష్ణ గారిని కూడా ఓడించాలనేసి వైసీపీ గట్టిగానే ట్రై చేసింది, కానీ అవేం పనిచేయలేదు. ఆయనకున్న ఇమేజ్ గానీ, ఆయన మంచితనం, ఆయన చేస్తున్న అభివృద్ధి ఖచ్చితంగా ఆయన ఈసారి మళ్ళీ గెలిపిస్తుంది. కానీ సార్ ఒక ఆర్టికల్ విన్నాం, అంటే హిందూపురంలో ఎక్కువగా మైనారిటీలు ఉన్నారు, వాళ్ళు ఈసారి కూటమికి దూరం అయ్యారు, వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారు, దీపిక గారు గెలిచే అవకాశం ఉంది వైసీపీ నుంచి అని చెప్పేసి వచ్చేసారు. అదే మన ఇంపాక్ట్ చూపిస్తుందంట మన స్టేట్ లో ఉన్న ముస్లింస్ లో ఈసారి ఎట్లా ఉందంటేనండి, బీజేపీ కూటమిలో ఉన్నందువల్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ కూటమికి వేసే వాళ్ళు ఖచ్చితంగా ముస్లింస్ లో 30% వరకు కూటమికి వేశారు. నెక్స్ట్ స్టేట్ వైడ్ గా వాళ్ళకి ఏంటంటే ఒక ఇండికేషన్ వచ్చినట్లుగా మనకు ఒక సమాచారం, మన శాంపిల్స్ తీసేటప్పుడు గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు రాష్ట్ర పెద్దల నుంచి కూటమిలో బీజేపీ ఉండడం వల్ల బీజేపీకి కాకుండా ఈసారి మీరు అలానే వైసీపీకి కాకుండా కాంగ్రెస్ కి ఓటేయండి అనేసి వాళ్ళకు ఒక ఇండికేషన్ అనేది రావడం జరిగిందంట. అందువల్ల ఏంటంటే బీజేపీ నుంచి ఓటు టర్న్ అయ్యి కాంగ్రెస్ కి వెళ్తుంది, కానీ కూటమికి వచ్చినటువంటి నష్టం అయితే ఏం లేదు. సో అక్కడ బాలకృష్ణ గారి మీద ఆ ప్రభావం అనేది ఏం పనిచేయదు. ముస్లింస్ లో కూడా బాలకృష్ణ గారికి అక్కడ చాలా మంచి ఇమేజ్ ఉంది, ఖచ్చితంగా అనుకున్నంత స్థాయిలో ఆయనకి ఓట్లు వస్తాయి. ఓకే సార్, కర్నూలు విషయానికి వద్దాం. కర్నూలు పార్లమెంట్ చూసుకుంటే కనుక 7 స్థానాల్లో మన సర్వే అంచనా ప్రకారం ఖచ్చితంగా కూటమి గెలిచే స్థానాలు 2, వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు 4, నువ్వా నేనా అన్నట్లు ఉన్న స్థానం 1. నువ్వా నేనా అన్నట్లు ఉన్న స్థానం వచ్చేసి మనకు మంత్రాలయం. మంత్రాలయంలో ఇద్దరు గట్టిగా పోటీ ఇస్తున్నారు, అక్కడ ఎవరైనా గెలవచ్చు. ఇక్కడ కర్నూలు బేసిక్ గా గతంలో లాగానే వైసీపీ స్ట్రాంగ్ గానే ఉంది, కూటమి ఈసారి ఒక 2 సీట్లు గెలవబోతుంది. మన అంచనా ప్రకారం ఆ 2 సీట్లు వచ్చేసి కర్నూలు సిటీ, కర్నూలు అసెంబ్లీలో టీజీ భరత్ గారు గెలవబోతున్నారు. నెక్స్ట్ పత్తికొండ, పత్తికొండలో కూడా కూటమి అభ్యర్థి కె శ్యాంబాబు గారు గెలవబోతున్నారు. ఈ మిగతా 4 స్థానాలకి క్లియర్ మ్యాండేట్ ఉంది, వైసీపీ క్లియర్ గా గెలవబోతుంది. నంద్యాల పార్లమెంట్ చూసుకుంటే కనుక 7 స్థానాల్లో ఇక్కడ కూడా గట్టి పోటీ ఉంది కూటమికి వైసీపీకి, నువ్వా నేనా అన్నట్లు. ఇక్కడ కర్నూలు పార్లమెంట్ అయితే వైసీపీ ఖాతాలో వస్తుంది ఖచ్చితంగా. నంద్యాలలో కూడా వైసీపీకి వచ్చేదానికి అవకాశం ఉంది, కూటమికి వచ్చేదానికి అవకాశం ఉంది. అసెంబ్లీ స్థానాల పరంగా చూసుకుంటే నంద్యాలలో కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది అని మనం చెప్పగలిగేవి 2 స్థానాలు, 2. వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పేవి 3, నువ్వా నేనా అన్నట్లు ఉన్నది 2 స్థానాలు. ఆ 2 స్థానాలు వచ్చేసి 1 ఆళ్లగడ్డ, భూమా అఖిల ప్రియ గారు కంటెస్ట్ చేస్తున్నది కూటమి నుంచి, అక్కడ హోరాహోరి ఉంది. నెక్స్ట్ ఇంకొక స్థానం వచ్చేసి మనకు డోన్, మన ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రన్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు వైసీపీ నుంచి, అక్కడ కూడా నువ్వా నేనా అన్నట్లుంది. ఇక్కడ ఈ 2 1 కూటమికి రావచ్చు, 1 వైసీపీకి రావచ్చు, అదేంటనేది జూన్ 1 రిపోర్ట్ లో మనం చూద్దాం. ఓకే సార్, నంద్యాలలో మనం చూసాము లాస్ట్ రోజు ప్రచారం, లాస్ట్ రోజు అల్లు అర్జున్ గారు రావడం చూసాము, అది ఎంత దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే, అంటే అల్లు అర్జున్ గారు వచ్చారని కాదు, కానీ ఒకవేళ అల్లు అర్జున్ గారు రాకపోయినా కూడా అక్కడ శిల్పారవి గారు ఖచ్చితంగా విన్ అయ్యే సీటు, ఆయనకి ఇమేజ్ ఉంది, ఆయన గెలుస్తారు. అల్లు అర్జున్ గారు వచ్చింది కూడా తోడైతే కొద్దిగా బలం తోడవచ్చు. ఓకే, అంటే నంద్యాల ఒకటే కాకుండా పార్లమెంట్ స్థానంలో అన్ని అసెంబ్లీ స్థానాల పైన ఇంపాక్ట్ పడింది అన్న అని ఒక న్యూస్ అయితే రావడం చూస్తాం సార్, అదే ఉందంటే. అట్లాంటిది ఏమి ఉండదండి, ప్రజలు ఏంటంటే ముందుగానే మనం ఈసారి కూటమికి వేయాలి, ఈసారి వైసీపీకి వేయాలి అని ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు అనుకున్న ప్రకారంగానే ఓటేయడం జరిగింది తప్ప ఈ మధ్యలో వచ్చే స్టార్ క్యాంపెయినర్స్ వల్ల పెద్దగా ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదు. ఇక్కడ ఏంటంటే ఈసారి ఎన్నిక పార్టీ అభ్యర్థులను కూడా చూడలేదు, ప్రధాన పార్టీలు అంతే, జగన్ యాంటీ జగన్ లేదా కూటమి వైసీపీ అంతే. ఓకే సార్, కడప విషయానికి వద్దాం.
కడప విషయానికి వస్తే ఒక ఇంపార్టెంట్ సీట్ అండి ఇక్కడ మనకు షర్మిల గారు కడప ఎంపీగా కంటెస్ట్ చేయడం ఇక్కడ ఎట్లా జరగబోతుంది ఈసారి ఏంటంటే రకరకాల వాదనలు ఉన్నాయండి మనం శాంపిల్స్ తీసినప్పుడు ఖచ్చితంగా కడప పార్లమెంట్ లో కూటమి ఈసారి ఖచ్చితంగా 2 స్థానాలు గెలవబోతుంది వైఎస్ఆర్ సిపి ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పే స్థానాలు 3 ఉన్నాయి మనకు 2 స్థానాల్లో హోరాహోరీ ఉంది ఈ 2 స్థానాలు ఏంటంటే ప్రొద్దుటూరు మైదుకూరులో ఈసారి టీడీపీ గెలవబోతుంది కూటమి అభ్యర్థులకు మంచి అవకాశం ఉంది ఈసారి వాళ్ళిద్దరు గెలుస్తారు వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అనుకునే స్థానాలు బద్వేలు 1 అక్కడ బీజేపీకి ఇవ్వడం జరిగింది కూటమిలో భాగంగా అక్కడ వైసీపీ గెలుస్తుంది నెక్స్ట్ పులివెందుల్లో జగన్ గారు పోటీ చేస్తున్నారు నెక్స్ట్ జమ్మలమడుగులో బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డి గారు వైసీపీ నుంచేమో మూలే సుధీర్ రెడ్డి గారు సో ఖచ్చితంగా వైసీపీ పులివెందుల్లో జమ్మలమడుగులో బద్వేల్లో గెలవబోతుంది ఇక మెజారిటీల పరంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ మనకు గతంలో ఉన్న కన్నా ఖచ్చితంగా ఈసారి తగ్గబోతుంది మనకు 2019లో 90,000 వరకు వచ్చింది ఈసారి మా సర్వే అంచనా ప్రకారం మేము ఒక 60,000 మెజారిటీ వస్తుంది అనుకుంటున్నాం ఎందుకు సార్ అంటే కడప అంటే జగన్ గారు అని అంటారు కానీ షర్మిల గారి ప్రచారం వల్ల షర్మిల గారు రిక్వెస్ట్ చేసిన విధానం వల్ల అక్కడ ఒక సెంటిమెంట్ అనేది క్రియేట్ అయ్యింది ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ జరిగింది అక్కడ నెక్స్ట్ అసెంబ్లీలో కూడా షర్మిల గారి వల్ల కాంగ్రెస్ అభ్యర్థికి టర్న్ అయింది కూటమి అభ్యర్థి కూడా టర్న్ అయింది ఈ పార్లమెంట్ విషయానికి వస్తే షర్మిల రెడ్డి గారు మాకు వస్తున్న అంచనాలు మన శాంపిల్స్ ప్రకారంగా భారీ ఓట్లు చీల్చారు ఆవిడ ఒక రౌండ్ లో సర్వే చేస్తున్నప్పుడు అయితే షర్మిల గారు విన్ అవుతారని కూడా మనకు అనిపించింది ఆవిడ విన్ అయ్యేదానికి అవకాశం ఉంది అని కానీ తర్వాత క్రమంగా చూస్తే కనుక ఫైనల్ రిపోర్ట్ లో అవినాష్ రెడ్డి గారే గెలిచేదానికి అవకాశం ఉంది కానీ స్వల్ప మెజారిటీ ఇప్పుడు కడపలో వైసీపీకి లేదా వైఎస్ ఫ్యామిలీకి మనకి ఎప్పుడు 3 లక్షలు 5 లక్షలు 2 లక్షలు అట్లాంటి మెజారిటీ రావాలి కానీ ఈసారి అవినాష్ రెడ్డికి ఒక 50,000 60,000 మెజారిటీ వస్తుంది సార్ షర్మిల గారు మనం చూసాము ఇక్కడ నుంచి రాజకీయాలను తప్పుకొని తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ పోటీ చేయకుండా మళ్ళీ ఏపీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం ఫస్ట్ టైం మరి కడప నుంచి పోటీ చేస్తున్నది అసలు ప్రజల్లో ఆమె పట్ల ఎటువంటి అభిప్రాయం ఉందంటారు సార్ అదేనండి ఫస్ట్ ఆవిడ తెలంగాణకు వెళ్ళి పార్టీ పెట్టి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబట్టి గెలిచే స్థాయిలో ఆవిడ ఫైట్ ఇవ్వలేకపోయారు అదే పార్టీ పెట్టడం కాంగ్రెస్ లో విలీనం చేయడం అట్లాంటిది ఏం కాకుండా డైరెక్ట్ గా ఒకవేళ మన ఏపీలోనే కంటెస్ట్ చేస్తుంటే ఫస్ట్ టైం ఆ క్రేజ్ వేరేలాగా ఉండేది ఆవిడకి ఇంకా ఎక్కువ ఓట్ షేర్ వచ్చేదానికి అవకాశం ఉండేది సార్ వైఎస్ఆర్ గారి ప్రభావం ఏమన్నా షర్మిల గారి పని ఉంటుందా అంటే షర్మిల గారు ఉంటుందండి కాబట్టి షర్మిల బిడ్డగా చూసే ఆవిడకి దాదాపుగా 2 లక్షల ఓట్లు అయినా అక్కడ రాబోతున్నాయి అవన్నీ కూడా మరి వైఎస్ గారిని చూసి ఇక్కడ అన్యాయం జరిగింది నాకు ఒక అవకాశం ఇవ్వండి అని వీళ్ళు ప్రచారంలో సెంటిమెంట్ వల్ల కూడా ముస్లింస్ నుంచి కూడా ఓట్ ట్రాన్స్ఫర్ అయిందండి మనం ముస్లింస్ ఫ్యాక్టర్ తీసుకున్నప్పుడు కూడా ముస్లింస్ క్రాస్ ఓటింగ్ వేశారు అసెంబ్లీకి వచ్చేసరికి ఏమో వైసీపీకి పార్లమెంట్ కి వచ్చేసరికి షర్మిల గారికి అట్లాగే టీడీపీ నుంచి కూడా క్రాస్ ఓటింగ్ జరిగింది టీడీపీలో కూడా కొంతమంది వైసీపీ అభ్యర్థి సారీ కాంగ్రెస్ అభ్యర్థి షర్మిల గారికి ఓటేయడం జరిగింది అలాగే సార్ కడపలో మనం చూసాం మేజర్ గా ఈ ఎలక్షన్ ప్రచారంలో ఎక్కువ ఫోకస్ చేసింది వివేక హత్య కేసు అవినాష్ రెడ్డి గారి పైన ఆరోపణలు ఇవన్నీ చూసాము అది అవినాష్ రెడ్డి గారి పైన ఎందుకు ప్రభావం చూపించట్లేదు అంటారు సార్ అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోట నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి బలం ఎక్కువ ఉండటం వల్ల ఆ నమ్మే వాళ్ళ సంఖ్య తక్కువగానే ఉంది తక్కువగానే ఉండటం వల్ల అది మెజారిటీ మీద మాత్రమే ప్రభావం చూపించింది తప్ప వివేకానంద రెడ్డి గారి హత్య ఖచ్చితంగా అవినాష్ రెడ్డి అక్కడ నిందితుడు అనే వాళ్ళ సంఖ్య తక్కువగానే ఉంది జగన్ గారి వర్షన్ కి కన్విన్స్ అయ్యారు అక్కడ ఎక్కువ మంది సో అందువల్ల ఆయన తక్కువ మెజారిటీతో గెలవబోతున్నారు రాజంపేట చివరి పార్లమెంట్ ఫైనల్ చూసుకుంటే రాజంపేట అంటర్లో ఖచ్చితంగా కూటమి ఎన్ని స్థానాలు గెలుస్తుంది అంటే మన సర్వే ప్రకారం 3 స్థానాలు ఖచ్చితంగా గెలవబోతుంది 4 స్థానాల్లో క్లియర్ గా వైసీపీ గెలవబోతుంది హోరాహోరీ ఏం లేదు ఇక్కడ రాజంపేట నుంచి మన మిథున్ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన సహజంగా మన స్టేట్ లో వేరే స్థానాల్లోకి వెళ్ళి ఆయన పోల్ మేనేజ్మెంట్ చేయడం అక్కడ అభ్యర్థులు గెలవడానికి వ్యూహాలు పొందుతూ ఉంటారు అట్లాంటిది ఆయన సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన ఖచ్చితంగా గెలవబోతున్నారు కానీ ఏదేమైనా కూటమి ప్రభావం కొంచెం ఉండటం వల్ల ఆ 3 స్థానాలు కూడా కూటమికి రాబోతున్నాయి హోరాహోరీ ఫైట్ లో 3-4 స్థానాలు రాబోతున్నాయి ఎంపీగా ఇది కూడా రాజంపేట వైసీపీ గెలవబోతుంది
ఫైనల్లీ చూస్తే ఏంటంటే మన సర్వే ప్రకారంగా ఖచ్చితంగా 100% చెప్పగలం ఏపీలో కూటమి అధికారంలోకి రాబోతుంది. టోటల్ ఎన్ని సీట్లు అయ్యాయి సార్ కూటమికి? ఇప్పుడు మనకు హోరాహోరీలో ఉన్న సీట్లు పక్కన పెడితే ఖచ్చితంగా కూటమికి 114 సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంది. 114 వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పే స్థానాలు 38 ఉన్నాయి, 38. హోరాహోరీలో 23 స్థానాలు ఉన్నాయి. ఈ 23 స్థానాలు కూడా మనం పోస్ట్ పోల్ కండక్ట్ చేసాం ఎలక్షన్ తర్వాత నుంచి నిన్నటి వరకు. ఈ 23లో వైసీపీకి ఎన్ని రాబోతున్నాయి, కూటమికి ఎన్ని రాబోతున్నాయి, ఈ ఫైనల్ ఫిగర్స్ ఎట్లా ఉంటాయి అనేది జూన్ 1 రిలీజ్ చేస్తాం. మరలా ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుంది. సార్ మనం చూస్తాం లాస్ట్ టైం మరి ఎలక్షన్స్ లో వైసీపీ పార్టీ 151 స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు 151 స్థానాల నుంచి 38 స్థానాలను మీరు అంటున్నారు, అంటే అంత తగ్గిపోవడానికి అంత వ్యతిరేకత ఏముంది అని అంటారు సార్? ప్రధానంగా ప్రజలు మనకు వెలుగొచ్చిన అభిప్రాయాలు ఏంటంటే అభివృద్ధి లేదు, పథకాలు అయితే ఇస్తున్నారు, ఆ పథకాలు ఇచ్చినా కూడా మళ్ళీ ట్యాక్సుల రూపంలో ఆ పన్నులని ఈ పన్నులని కరెంటు బిల్లులు అనేసి సిలిండర్ ధరలు అనేసి ఇట్లా ఏదో ఒక రూపంలో మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి మేము చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఆ సంక్షేమ పథకాల పట్ల అంతగా వాళ్ళు మొగ్గు చూపలేదు. పైగా బెనిఫిషరీస్ ఎంతమంది, మనకు పోలైన ఓట్లు ఎంతమంది, బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారో చూసుకుంటే కనుక బెనిఫిషరీస్ లో కూడా పథకాలు తీసుకుని కూడా కూటమికి ఓట్లు వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మెయిన్ ఒకటి ఉద్యోగాలు లేవు, పిల్లల ఫీచర్స్, ఎంప్లాయీస్ లో మెయిన్ వ్యతిరేకత. ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా ఈ ఎన్నిక మీద ప్రభావం చూపించిన ముఖ్య కారణం వచ్చేసి లాస్ట్ మినిట్ లో, ఇప్పుడు మనం మార్చి ఫిబ్రవరిలో సర్వే చేస్తున్నప్పుడు హోరాహోరీ ఉంది, వైసీపీ గెలవడానికి ఎక్కువ మనకు హవా కనిపించింది, కానీ చివరి 15 రోజుల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ప్రతిపక్షాలు తీసుకొచ్చిన అంశం తీసుకొచ్చాయి కదా, దాని మీద ఏంటంటే వైసీపీ కానీ జగన్ గారు కూడా కన్విన్స్ చేయలేకపోయారు, దాన్ని తిప్పి కొట్టేలాగా ప్రెస్ మీట్లు పెట్టడం కానీ ఏం చేయలేకపోయారు. అది ప్రజలు కూడా ఏంటంటే నిజంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి వస్తే మన ఆస్తులకు కానీ మన ప్రాపర్టీస్ కానీ ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో, మన మన భూముల మీద మన అధికారం ఉండదేమో అనేసి కొద్దిగా ఒక భయాందోళనకు గురయ్యారనమాట. అందువల్ల ఇంకా ఎలక్షన్ ఒక 1 వీక్ ఉందనగా అందరూ మైండ్ ఏంటంటే రిఫ్రెష్ అయిపోయింది, మేము అబ్జర్వ్ చేసింది. వైసీపీకి వెయ్యాలి అనుకున్న వాళ్ళందరూ మళ్ళీ ఆలోచనలో పడ్డారు, ఆలోచనలో పడి నెక్స్ట్ ఈలోపు వైసీపీ మేనిఫెస్టోలో ఏవో అద్భుతాలు జరుగుతాయి, రుణమాఫీ కానీ ఇట్లాంటివి ఏమైనా అట్రాక్టివ్ అంశాలు వస్తాయేమో అని కొద్దిమంది వెయిట్ చేశారు. అట్లాంటివి ఏమీ లేకుండా సాధారణంగా ఉన్నదన్నట్లుగానే మరలా రెన్యువల్ చేసినట్లుగా చేయటం వల్ల కూడా మహిళా ఓటర్లు ఏంటంటే ఫ్రీ బస్సు, రూరల్ ఏరియా వాళ్ళు కూడా ఫ్రీ బస్సు అనే దానికి ఉచిత సిలిండర్లు 3 సిలిండర్లకి దీన్ని కొద్దిగా మొగ్గు చూపారు. ఇక ఎంప్లాయీస్ లో పూర్తి వ్యతిరేకత ఉంది, న్యూ ఓటర్స్ భారీగా ఈసారి పోలైనవి, వాళ్ళలో మెజారిటీ 80% 75% కూటమికి పోలైంది. సో ఇవన్నీ కూడా మెజారిటీ ఓట్ బ్యాంక్ అంతా కూటమికి పోలవడం వల్ల జగన్ గారి ఈసారి చాలా తక్కువ సీట్లకు పరిమితం అవ్వాల్సి వస్తుంది. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా సంక్షేమ పథకాలు నమ్ముకున్నారు అని అన్నారు, సంక్షేమ పథకాలు తన అధికారంలోకి తీసుకొస్తాయని చెప్పేసి కూడా చాలా మంది అనుకున్నారు. ఎందుకు సంక్షేమ పథకం మరి ఎటువంటి రిజల్ట్స్ చూపిస్తుంది, అంటే దాని పట్ల ప్రజలు ఎటువంటి అభిప్రాయం? అదేనండి, ప్రజలు ఏంటంటే మెజారిటీ ప్రజలండి, సంక్షేమ పథకాలు కోరుకునే వాళ్ళ ఫ్యాక్టర్ ఉంటది, 25% 30% ఉంటది వాళ్ళు వేస్తారు. కానీ మెజారిటీ ప్రజలు కోరుకుంటుంది మాత్రం డెవలప్మెంట్. నిజం మన స్టేట్ ఒక 5 సంవత్సరాలు ఇప్పుడు 10 ఇయర్స్ అయిపోయింది, రాజధాని ఏది అంటే చెప్పుకోవడానికి లేదు, 3 రాజధానులు అన్నారు. సో దాని మీద కూడా ఏదైనా ఒక స్టాండ్ తీసుకున్నారంటే అది కూడా లేదు. సో డెవలప్మెంట్ లేదు, కంపెనీలు రావట్లేదు, వచ్చిన కంపెనీలు కూడా 1.5 వేరే స్టేట్స్ కి వెళ్ళిపోతున్నాయి. ఇట్లా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే యూత్ కూడా వాళ్ళ పేరెంట్స్ ని ఎక్కువగా కన్విన్స్ చేశారు ఈసారి, మీరు పథకాలు చూసుకుంటున్నారు, మాకు ఉద్యోగాలు పరిస్థితి ఏంటి, రేపు మా ఫ్యూచర్లు ఏంటి అని కూడా వాళ్ళ తల్లిదండ్రులు మోటివేట్ చేయడం వల్ల వైసీపీకి వెళ్లాల్సిన ఓట్ బ్యాంక్ కూడా ఈసారి పిల్లల బలవంతం మీద కూడా కూటమికి వేసినట్లుగా మనకు సర్వేలో తెలిసింది. ఓకే సార్, ఈసారి మనం చూసాము పోల్ పర్సంటేజ్ పెరిగిపోయింది సార్, అది పెరగడానికి గల కారణం ఏంటంటే ప్రజా చెప్పింది కానీ వేరే స్టేట్స్ నుంచి, హైదరాబాద్ నుంచి కానీ, అబ్రాడ్ నుంచి కానీ ఇట్లా చాలా మంది వచ్చి ఓటు వేసిన వాళ్ళు కూడా పోస్ట్ పోల్ సర్వేలో అంటే వాళ్ళు అందుబాటులో లేరు, వాళ్ళు ఓటేసి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ ఇళ్లలో వాళ్ళు చెప్పింది ఏంటంటే కసిగా ఓటేశారు ఈసారి, నిర్లక్ష్యంగా ఉండకుండా ఓటు వేయడానికి రాకుండా, ఖచ్చితంగా యాంటీ గవర్నమెంట్ ఓట్ అది. ఓకే, గవర్నమెంట్కి వ్యతిరేకంగానే మన స్టేట్ డెవలప్ అవ్వాలి, చంద్రబాబు నాయుడు గారు ఈసారి అధికారంలోకి రావాలి, మనకు ఒక రాజధాని కావాలి అనే ఫ్యాక్టర్ వల్ల ఎక్కువగా బయట నుంచి వచ్చి ఓటేశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. అండ్ యువర్ పల్స్ టుడే సర్వే యొక్క రిపోర్టు సో ఇది క్లియర్గా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తుంది, వైసీపీ పార్టీకి సార్ ఎక్కువగా దాదాపు ఒక 30-50 మధ్యలోనే వస్తుంది అన్నట్టుగా మాత్రం ఈ సర్వే చూస్తే మనకు అర్థమవుతుంది. సో మీ ఒపీనియన్లో మరి
కూటమికి ఏ విధంగా అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అండ్ వైసీపీకి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మీకు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ. 38 అనేది ఖచ్చితంగా గెలిచే స్థానాలండి. ఓకే, హోరాహోరీలో ఉన్న స్థానాలు వచ్చి అది 54, 55, 60 వరకు వెళ్తుందా ఏంటి అనేది మనం అది ఫైనల్ ఫిగర్ అనేది కాదు. ఓకే, జూన్ 4 చూసేద్దాం మనం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి.